అరే సప్లై అరే చెప్పి తింట్రా మా ఫ్రెండ్స్ ప్రసాద్ రావు, పాపారావు, రవీందర్ రావు, సురేష్. ఏంటి అందరినీ రావు 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 అంటున్నాం అనుకుంటున్నారా? అవునండి, వీళ్ళంతా రావులే, దొరలు అంతా. ఆ దొరలతోనే మా ప్రయాణం మా టూర్ జరిగింది. మొత్తం నాతో కలిపి ఐదుగురం. ఐదుగురం కలిసి వెస్ట్ గోదావరి టూర్ వెళ్ళడం జరిగింది. అందులో భాగంగానే ఈ బీచ్లు ఎంజాయ్ చేశాము. హైదరాబాద్ నుంచి మొదలైంది మా ముచ్చట, ఒకరినొకరిని ఉద్దేశించి టీచ్ చేసుకోవడం, మా నవ్వులు. వీడు మళ్ళను సాగుతుందా మళ్ళా తింటున్నా చూసుకోతాడా రెండు టవాలు లేవు మరి ట్రావెల్ చేస్తున్నంతసేపు కార్లో ఏదో ఒక రకంగా మంచి మంచి కామెడీలు చెప్పుకుంటూ భలే మా ప్రయాణాన్ని భలేగా ముందుకు సాగించాము. కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే పట్టలేని సంతోషం కూడా ఉన్నట్టు చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు చూడవచ్చు మా ఫ్రెండ్ ప్రసాద్ ఎలా నవ్వుతున్నాడో చూడండి. కామెడీ చెప్పుకుంటూ, జోకులు చెప్పుకుంటూ, అసలు ఈ ఆనందాలని, ఇలాంటి స్మైల్ని అసలు ఎక్కడ, అంటే వెలకట్టలేనివి అనే పదం, వెలకట్టలేనిది అనే పదాన్ని ఇక్కడ వాడితే బాగుందేమో, బాగుంటుందేమో అని నాకు అనిపించింది. ఒకసారి చూడండి ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ నవ్వులు, అసలు టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ఎంత ఆహ్లాదంగా ట్రావెల్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఎలా వెళ్తున్నామో. అందుకే మీరు కూడా సమయం ఉన్నప్పుడు ఇలా ఏదో ఒక ట్రావెల్ చేయండి. ట్రావెల్లో మనం మర్చిపోలేని అనుభూతులను ఎన్నో పొందుతాము అనడానికి మేమే ఒక ఎగ్జాంపుల్. సో ఇలా మధ్యలో ఆగుకుంటూ, ఇలా ఫొటోస్ దిగుకుంటూ, మంచిగా నచ్చిన ఫుడ్ తినుకుంటూ, నిజంగా అంటే నిజంగా అసలు మార్వెలస్. మళ్ళీ ఇలాంటి టూర్ మళ్ళీ ఎప్పుడు పోతామా, అంటే వచ్చిన ఒక వారం రోజులకే మళ్ళీ ఎప్పుడు పోతామా అని అనిపించి ఎలా అనిపించింది. ఈ ఫొటోస్ వచ్చేసి డిండి రిసార్ట్కి వెళ్ళాము. డిండి రిసార్ట్ ఫొటోస్ ఇవి. అదండి పరిస్థితి, మా టూరు, మా ఫ్రెండ్స్, మా ఎంజాయ్మెంట్, ఎవ్రీథింగ్. అది నేను వీడియో రూపంలో మిగతా వారికి తెలియజేయాలనుకున్నాను, తెలియచేస్తున్నాను.